మళ్లీ ఇన్నాళ్లకు సుప్రీంకోర్టు వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలు మళ్లీ జాతీయ స్థాయిలో హాట్ టాపిక్గా మారాయి అధికార వైసీపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును రాజద్రోహం సెక్షన్ల క్రింద ఏపీఎస్ అరెస్ట్ చేయడం కస్టడీలో ఆయనపై దాడి జరిగినట్లు ఆరోపణలు రావడం ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సీరియస్గా పరిశీలిస్తున్న క్రమంలోనే మరో కీలక పరిణామం సంభవించింది రఘురామపై రాజద్రోహం కేసుల్లో సహ నిందితులుగా ఉన్న రెండు న్యూస్ ఛానళ్లు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి దాదాపు ఏడాదిన్నర కాలంగా వైసీపీ సర్కార్పై సీఎం జగన్పై అసాధారణ స్థాయిలో విమర్శలు ఆరోపణలు చేస్తోన్న రెబల్ ఎంపీ రఘురామ పథకం ప్రకారమే ప్రభుత్వాన్ని ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ ఏపీసీఐడి ఎఫ్ఐఆర్ పన్నెండు బాయ్ రెండు వేల ఇరవై ఒకటి నమోదు చేసింది ఈ కేసులో ఎంపీ రఘురామను ఏ వన్గా పేర్కొనగా ఏ టూగా టీవీ ఫైవ్ న్యూస్ ఛానల్ ఏ త్రీగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ను సిఐడి ఎఫ్ఐఆర్లో పేర్కొంది అంతేకాదు వైసీపీ ఎంపీ రఘురామతో పాటు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఛానళ్ళపైన కుట్రపూరిత నేరానికి పాల్పడడం నూట ఇరవై బి ఐపీసీ కులాలు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినందుకు నూట యాభై మూడు ఏ బెదిరింపులకు పాల్పడినందుకు సిఆర్పిసి ఐదు వందల ఐదు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసిన ఏపీసీఐడి అధికారులు ఆ రెండు ఛానళ్లు ఎంపీ రఘురామ కోసం ప్రత్యేక స్లాట్లు కేటాయించాయని ఆయనతో కలిసి ప్రభుత్వంపై విషం జిమ్మాయని ఆరోపించారు కాగా సదరు ఎఫ్ఐఆర్లపై తదుపరి విచారణ జరగకుండా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆ రెండు న్యూస్ ఛానళ్లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి ఈ మేరకు సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్ గుంటూరు ప్రమోద్ కుమార్ ద్వారా ఏబిఎన్ ఛానల్ సుప్రీంకోర్టులో జగన్ సర్కార్కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది మరో అడ్వకేట్ ఆన్ రికార్డ్ విపిన్ నాయర్ ద్వారా టీవీ ఫైవ్ యాజమాన్యం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఈ వ్యవహారంలో ఎంపీ రఘురామ పట్ల ఏపీ సర్కార్ అనుసరించిన అనాగరిక విధానాన్ని తమ సంస్థలు లేదా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల అనుసరించే అవకాశాలు ఉన్నందున సుప్రీంకోర్టు తక్షణమే జోక్యం చేసుకోవాలని టీవీ ఫైవ్ ఏబిఎన్లు కోరాయి ఏపీసీఐడి పెట్టిన దేశద్రోహం కేసులను సవాల్ చేస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఛానళ్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కీలక అంశాలను ప్రస్తావించాయి ఏడాదిన్నర క్రిందట వైఎస్ జగన్ అధికారులకు వచ్చిన నాటి నుంచి మీడియా పట్ల అణచివేత ధోరణి కొనసాగుతున్నదని కొన్ని ఛానళ్లను టార్గెట్ చేస్తున్నారని ఇప్పుడు రఘురామ వివాదంలోనూ ఉద్దేశపూర్వకంగానే ఎఫ్ఐఆర్లలో తమను చేర్చారని టీవీ ఫైవ్ ఏబిఎన్ పేర్కొన్నాయి న్యూస్ ఛానళ్లపై దేశద్రోహం కేసులు పెట్టడం ముమ్మాటికి పత్రికా స్వేచ్ఛను కాలరాయడమేనని ఆ రెండు సంస్థలు ఆరోపించాయి దీనిపై సుప్రీంకోర్టు సముచిత ఆదేశాలు ఇవ్వాలని కోరాయి కాగా ఎంపీ రఘురామ ఉదంతంలో ఆయనతో పాటు రెండు మీడియా సంస్థలపైన దేశద్రోహం కేసులు నమోదు కావడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది పబ్లిక్ ఫిగర్ అందున ప్రజాప్రతినిధి అయిన రఘురామ అభిప్రాయాలను జగన్ సర్కార్పై ఆయన చేసిన విమర్శలను ప్రసారం చేయడం దేశద్రోహం ఎలా అవుతుందని ఏబిఎన్ టీవీ ఫైవ్ ఛానళ్ళు పిటిషన్లో ప్రశ్నించాయి ఏపీ సిఐడి వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని మీడియా సంస్థలపై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాయి కాగా పత్రికా స్వేచ్ఛకు సంబంధించి గత వారంలో సుప్రీంకోర్టు పలు సంచలన ఆదేశాలు ఇచ్చిన దర్మిలా టీవీ ఫైవ్ ఏబిఎన్ల పిటిషన్లు ఉత్కంఠ రేపుతున్నాయి ఇటీవల ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి మద్రాసు హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సందర్భంలో మీడియాపై ఆంక్షలు విధించాలని ఈసీ కోరగా అందుకు నిరాకరించిన ఈసీ మీడియాపై ఏ రకంగానూ ఆంక్షలు విధించడం వార్తలను అడ్డుకోవడం సరికాదని వ్యాఖ్యానించడం తెలిసిందే